ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి వాళ్ళు మీకు ఒక సదావకాశాన్ని కల్పించింది. 80 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు సదరం సర్టిఫికెట్ ఉండి 40% కనుక ఉన్నట్లయితే ఇంటి దగ్గరికే వచ్చి ఓటు అనేటువంటిది వేసేటువంటి అవకాశం మీకు వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీకు బిఎల్ఓలు వస్తారు, వాళ్ళకి తెలియజేయండి. అంటే మీరు ముందే తెలియజేసినట్లయితే సార్ చెప్పినట్టు మీరు ఇంటి దగ్గరనే ఓటు వేసేటువంటి అవకాశం ఉంది. సో మీరు పోలింగ్ స్టేషన్ రావాల్సినటువంటి అవసరం కూడా లేదు. కాబట్టి మనం మన ఆలేరు నియోజకవర్గాన్ని ఈసారి 91 నుండి 95% తీసుకుపోవడానికి మనందరం కనుక కృషి చేసినట్లయితే మన అది సాధ్యమవుతుంది. ఈవీఎం గురించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ప్లస్ వివిప్యాట్ అంటాం, ఓటర్ వెరిఫైబుల్ ఆడిట్ ట్రయల్, ఇది గురించి చెప్తారు. మీరందరూ జాగ్రత్త గిన్న తర్వాత మళ్ళీ మీతో మేము మాక్ పోల్ చేపిస్తాము, అందరు కూడా పోల్ చేసి తర్వాత వెళ్ళాలి. మీరు కూడా మన బాధ్యత ఏంటంటే ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాలి. మిమ్మల్ని ఎందుకు సీనియర్ సిటిజన్స్ ను పిడబ్ల్యూడి ఓటర్స్ ను ఎందుకు పిలిచారంటే మీరు కంపల్సరిగా ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ ఏం చేస్తారంటే బ్యాలెట్ ఇక్కడ చూడండి, బ్యాలెట్ అనేటువంటి దాన్ని ఆన్ చేస్తాడు. బ్యాలెట్ మనకు రిలీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, మీరు ఓటుకు ఓటు వేయడానికి సిద్ధంగా ఉంది మిషన్ అనేటువంటి తెలియజేస్తారు. బ్యాలెట్ బాక్స్ లోకి పోయి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరిగా మీకు ఏమొస్తుంది అంటే సౌండ్ వస్తుంది. సౌండ్ రాకపోతే మీరు అక్కడ ఓటు పడలేదు అని అర్థం. నన్ను వేరొక ఓటర్ వచ్చిండు, ఇప్పుడు వచ్చినాను మళ్ళీ అగైన్ ప్రెస్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, పేపర్ వస్తుంది చూడండి అందులో లేదా. కాబట్టి దీంట్లో మీరు ఓటు హక్కు అనేటువంటిది వినియోగించుకోవాలంటే మనకు ముఖ్యంగా భారతదేశంలో 2 రకాలైనటువంటి ఓటింగ్ ప్రాసెస్ ఉంది. ఒకటి బ్యాలెట్ బాక్స్ల ద్వారా చేస్తున్నాం, ఇంకోటి ఈవీఎంల ద్వారా చేస్తున్నాం. బ్యాలెట్ బాక్స్ అని అంటే మనం ఓటు వేసి అది బ్యాలెట్ బాక్స్లో వేసి మనం వచ్చేస్తున్నాం. ఇదేమో మనకు పర్ఫెక్ట్గా 100% ఈ ఎలక్ట్రాన్ ఓటింగ్ మిషన్ ద్వారా ఓటు వేస్తే మనకు కొన్ని డౌట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ మిషన్ల ద్వారా వేస్తే మన ఓటు అనేటువంటిది మరి నమోదవుతుందా లేదా అనేటువంటిది ఒక డౌట్ అనేటువంటి ప్రతి ఒక్కరిలో ఉంది. సో ఆ డౌట్ అనేటువంటి తీసేయండి. ఇది 100% ఖచ్చితమైనటువంటిది. దీని మీద 100 కేసులు వేసారు, అయినా కూడా ఎక్కడ కూడా మన కేసులు నిలబడలేదు. మొత్తం కూడా పారదర్శకంగా ఉంటుంది. మనం ఓటేసినటువంటిది కూడా పారదర్శకతగా చూసుకోవడానికి కూడా కొత్తగా మనకి ఇంకొక బాక్స్ పెట్టడం జరిగింది. దీన్నే వివిప్యాట్ అంటారు, ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. నువ్వు వేసినటువంటి ఓటు పడుతుందా లేదా అనడానికి ఇది ఒక గుర్తు. మనం వేసినటువంటి ఓటు నమోదవుతుంది, ఇందులో మీకు ఇక్కడ అవపడుతుంది మనం ఎవరికి వేసినాం అనేటువంటి, అలా చూసుకోవచ్చు. అది ఒక 7 సెకండ్ల పాటు ఇక్కడ ఉండి అది కట్ అయ్యి ఇందులో వాడిపోతుంది. కాబట్టి మీకు ఓటు పడుతుందా లేదా అనేటువంటిది అందులో చూడదు. సో ఇప్పుడు మనం ఓటు వేసేటప్పుడు మనకి ఇందులో ఏం భాగాలు ఉంటాయి అనేటువంటి చూడాలి. ఇది ఈవీఎం అంటాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఇది కంట్రోల్ యూనిట్ అంటారు, అది బ్యాలెట్ యూనిట్ అంటారు, ఇది వివిప్యాట్ అంటారు. ఈ కంట్రోల్ యూనిట్ అనేటువంటిది మనకు ఎవరైతే ఎలక్షన్ ఆఫీసర్ వస్తారో పీఓలు ఉంటారో వాళ్ళ దగ్గర ఉంటుంది. బ్యాలెట్ బాక్స్లోకి పోయి వచ్చిన తర్వాత ఇక్కడ కంపల్సరిగా మీకు ఏమొస్తుంది అంటే సౌండ్ వస్తుంది. ఇది చూసుకోవాలి, ఇది మెయిన్ అన్నట్టు ప్రతి ఒక్క ఇప్పుడు సౌండ్ వచ్చింది కదా, సౌండ్ వచ్చింది అని అంటే మీ యొక్క ఓటు నమోదైంది అని అర్థం. ఇక్కడ మా దీంట్లో డిస్ప్లేలో మాత్రమే చూడడానికి అవకాశం ఉంది. సో ఇందులో చూడండి ఇక్కడ మరి ఏది వేయాలి సార్, ఏది వత్తాలి అనే ఆ వ్యక్తికి ఎదురుగా ఉన్నటువంటి ఓటును వత్తాలి. చాలా మంది ఇక్కడ వస్తుంటారు, పేర్ల మీద కాదు, ఆయన ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు పేరు ఉంటుంది, ఫోటో ఉంటుంది, తర్వాత దాని బటన్ ఉంది. మీరు వత్తాల్సింది ఏది, బటన్ వత్తాలి. సపోజ్ మీరు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఈయన 6 నెంబర్కి ఉంది, నెంబర్లు కూడా మనకు తెలియదు, అందరు తెలవాల్సిన అవసరం లేదు. నువ్వు ఏదో పార్టీకి సంబంధించిన నీ గుర్తు తెలుసు, ఇక్కడ ఒక గుర్తు ఉంది, గీడ గుర్తుకి వేయాలన్నా ఈ గుర్తుకి ఎదురుగా పోయి గీడ బటన్కి ఇట్లా వస్తారు. సో ఇక్కడ నేను బటన్ రిలీజ్ చేయలేదు సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చిండు కదా, నేను ఇంకో 2 సార్లు వచ్చినా, ఎన్ని ఓట్లు పడతాయి? ఒక్క ఓటు కూడా పడదు, ఒక్క ఓటు పడదు. ఎందుకు? ఎక్కడైతే ఆపరేట్ చేసే సార్ ఉంటాడో అక్కడ ఒక వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే బ్యాలెట్ ఇష్యూ చేస్తాడు.
ఇష్యూ చేసినప్పుడు మాత్రమే పడుతుంది, కానీ నాకు ఎవరు చూస్తలేరు నేను లోపడున్నా అని చెప్పి టకా 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 పది నొక్కుతా. ఇంకోటి నేను రెండు మాటలు వచ్చినా, రెండు మాటలు వచ్చినా ఆ సార్ రెండు మాటలు రిలీజ్ చేస్తే పడుతుందా? రెండు మాటలు చేయడు కదా, రిలీజ్ చేయడు కదా. ఒకటే సార్, ఒక వ్యక్తి అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఒకటే సార్ ఒకటే సార్ మాత్రమే వస్తారు. ఈ డౌట్ కూడా నేను ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, మూడు మాటలు వచ్చినా డౌట్ ఒక నాది ఆ డౌట్ డౌట్ నేను మూడు మాటలు వచ్చినా పోలింగ్ ఆఫీసర్ ఏదో అట్లా ఊకున్నాడు ఆయన, మూడు మాటలు వచ్చి మూడు మాటలు ఆయన ఏం చేస్తున్నాను బ్యాలెట్ రిలీజ్ చేస్తున్నాను. ఇప్పుడు అక్కడ వెళ్ళాను, ఇక్కడికి వెళ్ళిండు చూడండి, ఇక్కడ వెళ్ళిన తర్వాత ఆయన ఒక ఓటు వేస్తుండు. నేను రెండు మాటలు మూడు సార్లు వేసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు వస్తారాజు మూడు వేసినావు చూసిన మూడు సార్లు వచ్చినావు, ఏమైంది చూడాడు? ఒకటే పడ్డాడు అంతే. నువ్వు వంద సార్లు వచ్చు వెయ్యి సార్లు వచ్చు ఒకటే పడ్డా. నేనేం చేస్తా అర్థమైంది, అర్థమైంది. ఇక్కడ ఇప్పుడు ఏమండి, ఇప్పుడు నేను ఇప్పుడు మళ్ళీ ఓటు పడిపోయింది కదా, మళ్ళీ నేను ఇయ్యను, నేను ఇయ్యను, ఇక్కడ ఓటు రిలీజ్ చేయను. ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ ఇస్తే వస్తుంది, కానీ ఇక్కడ ఓటేసిన తర్వాత బీప్ వచ్చిన తర్వాత సౌండ్ వచ్చిన తర్వాత ఎటు వెళ్తాడు? బయటకు వెళ్ళిపోతాడు. ఈయన బయటకి రాకముందు ఇక్కడ సార్ ఇయ్యాడు, ఇస్తా అంటే ఇంత లైన్ ఉంటది కదా, సార్ వేసింటది, ఏజెంట్లు ఉంటారు వాళ్ళందరూ చూసుకుంటారు ప్రతి ఒక్కరు, కాబట్టి నువ్వు బయటికి రావాల్సిందే. నేను ఇప్పుడు మీకు ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదా, ఒక వ్యక్తికి ఒకటే మూడు సార్లు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను నిమిషం చంద్రయ్య ఒక్కోటు అన్నపూర్ణ మేడం ఒక్కోటు, ఈ పది ఓట్లు వేసారు, పది టోటల్ గా ఇవి పది ఉన్నాయా లేదా చూద్దాం ముందు. ఎవరెవరు కేసులు నేను చెప్తాను ముందు, అసలు పది ఉన్నాయా లేదా, పది కౌంట్ చేస్తారు చూడండి పది ఉన్నాయా లేదా. మీరు చూడండి, ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, ముందు టోటల్ అయితే కౌంట్ అయింది, పది ఓట్లు వేసి టోటల్ కౌంట్ అయినా ఇప్పుడు ఏ డౌట్ వచ్చింది అయ్యే వాటికి పడుతున్నాయా లేదా? ఆరో నెంబర్ మొత్తం కూడా ఇద్దరు వేసిర్రు, రషీద్ ఒకటి లక్ష్మీనారాయణ గారు రెండు వేసిర్రు, రెండు ఉన్నాయా లేదా చెక్ చేస్తాను. ఆరో నెంబర్ చూడండి, ఒకటి రెండు చూడండి, ఇది రెండు ఆరో నెంబర్ ఆరో నెంబర్ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ ఏడో నెంబర్ ఒకటే వేసిర్రు, మీరు వేరే వాళ్ళు ఇద్దరు, ఆరు మీరు ఒకటి వేరే వాళ్ళు ఒకటి రెండు ఒకటి, ఏడో నెంబర్ వేసిర్రు, ఆరు ఏడు రెండు వేసిర్రు, ఏడో నెంబర్ ఒక్కటి. నెక్స్ట్ ఎనిమిదో నెంబర్ ఒకటి వేసిర్రు చంద్రయ్య గారు, నెంబర్ ఎయిట్ నెక్స్ట్ తొమ్మిది అశోక్ గారు వేసారు, తొమ్మిది కూడా తొమ్మిది కూడా పది ఓట్లు అంటే మన ఓటింగ్ కౌంట్ పది పది వచ్చినాయి, అది ఎవరెవరికి ఎన్ని పడింది కూడా ఇక్కడ కౌంటింగ్ అయింది. మన ముందర జరిగింది కాబట్టి ఎలాంటి